మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సినిమాలలో కావచ్చు లేదంటే రాజకీయాలలో కావచ్చు, ఒక వ్యక్తిని దెబ్బ కొట్టడానికి అతడి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుని బురద జల్లడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోతున్న ఎన్నికలలో కీలక శక్తిగా మారాలని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి రేణుదేశాయిని ఒక పావుగా మార్చి ఆమె పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ సృష్టించి పవన్ పై బురద జల్లుతున్న కార్యక్రమం వెనుక ఒక బలమైన అజ్ఞాత శక్తి ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి రేణు పవన్ విషయంలో అతనికి పూర్తిగా నెగిటివ్గా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అయితే రేణు నిశ్చితార్థం అన్న విషయం బయటకు వచ్చినప్పటి నుండి కొంతమంది రేణుని టార్గెట్ చేస్తే రేణు పవన్ని టార్గెట్ చేసింది. నిజానికి రేణు పేరు మీద ఎవరో ఇలా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి పవన్పై బ్యాడ్ రూమర్స్ ప్రచారం చేస్తున్నారట. రీసెంట్గా పవన్ తనకి మధ్య విడాకులు రావడానికి కారణం పవనే అని రేణు చెప్తున్న వీడియో బయటకు వచ్చింది. పవన్ తనతో ఉంటూనే వేరే అమ్మాయికి కడుపు చేశాడని, అందుకే అతనితో విడాకులు తీసుకున్నానని రేణు ఏడుస్తూ చెప్తున్న విషయం ఒకటి బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో కూడా నిజమో, దీనిలో ఏమైనా మానిపులేషన్ ఉందో తెలియాల్సి ఉంది.